అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది, ఇప్పుడే మొదలయ్యింది. ఎవడనుకున్నా వచ్చినాడు, ఎలా ఉంటాడు తెలుసా, ఎక్క వస్తాడు తెలుసా. చిన్న వయసులోనే మనోళ్ళు అందరినీ మీ తాతని మసి చేసిన ఎట్టా ఉండాలంటే నేరాలు కోరాల్లో ఇదే హైలైట్. నిజం ఒకటికి రెండుగా నీ కళ్ళ ముందుకొస్తుంది. ఏం కొట్టినారు సార్? పెచ్చ ఒట్టుడు కొట్టిరు సార్, కుక్కలు కొట్టినట్టు కొట్టిరు సార్. ఏం చూస్తున్నావు, కొడతావా? చంపేస్తే ఎట్టుంటుందా అని చూస్తున్నా. పోయి నీ పెళ్ళానికి చెప్పుకో నా కోడాక. నా పని అయిపోయింది అనుకున్నారా? కత్తి పట్టుకున్న కత్తిలా ఉన్నాడు. అంత ఇష్టం నువ్వంటే. కబడ్డీ ఆడదు, నేను ఒక్కడనే ఒకవైపు, మీరందరూ ఒకవైపు. అప్పుడే చూసావు, ఇప్పుడు చూడు. పోయింది సామి, వాడిలో ఇప్పుడుంది నరుడు కాదు శివుడు. అది మామూలు కోటుడు కాదు, చిత్తుకోటుడు. మా నాన్న కూడా ఇంత గట్టిగా కొట్టాడు. దుర్మార్గులారా, కుటుంబం రాదే రాడు, రాడు ఫ్యామిలీ. ఏమైందండి బాపిరెడ్డి గారే? ఒరే, ఫస్ట్ 10 మంది వచ్చి కొట్టినప్పుడు కూడా నొప్పెట్లేదు, కానీ మొత్తం ఓపుకంతా అయిపోయిన తర్వాత ఆడెవడో వచ్చి కొట్టాడరా, ఆడు పగబట్టినట్టుందిరా నా మీద. సామి, అంతా సక్కంగా జరగదా. వస్తున్నావు, కొడుతున్నావు. మిస్ అయిందనుకున్నావా? మిస్ చేశా. బుల్లెట్ చూడటానికి నాలా ఇంతే ఉంటుంది, దిగితే లో తెలుస్తుంది, బరిలోకి తెంపొద్దు, బ్రూటల్ అయిపోతా. వేపు విశాలంగా ఉందని పొడిచి పరదొత్తారా? ఈ కత్తిని తిప్పు తిప్పినట్టు కొత్త డిజైన్ అయిపోలా కొడకల్లారా. హే లార్డ్ వెంకీ, రోజు నీకు నేను దండం పెడుతున్నాను, నువ్వు నాకు కన్నం పెడుతున్నావు, పోయి సామి. ఏ లైట్రా. అరే, ఐ థింక్ ఇట్స్ ఓవర్ రా ఇంకా. ఇదేంట్రా ఇది? అరే నీ అబ్బా.
ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.